పాడదంటూ ఉండదు అని అందరూ అంటారు. కానీ పొగడ్తకి పడే మొగాళ్ళు కూడా ఉంటారు అంటున్నారు చంద్ర. అలా ఎందుకు అంటున్నారు తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మరించింది మంత్రం మంచం చలికాలి తగిలే వేళ ప్రాక్టీస్ చేశారు ఏకంగా. ఎవడో ఫోన్ చేసినట్టున్నాడు. హలో, ఎవరు? అవునా, పంపించు పంపించు. అదేంటి అలా వదిలేసావు? జీవితంలో నిన్ను ఎలాగో వదలలేదు కాబట్టి అప్పుడప్పుడు అలా వదిలి సంతోషపడుతుంటా. పడతావు పడతావు, పెళ్ళని కొత్తలు ఏమో మాటలతో పడేస్తారు, తర్వాత మీ ఇలా పడేస్తారు. అయినా పడేయడంలో మీ మగాళ్ళ తర్వాత ఎవరైనా మిమ్మల్ని అప్పుడప్పుడు ఇలా పడేయలేదనుకో మమ్మల్ని మూలన పడేస్తారు. అందుకే ఈ ముందు జాగ్రత్త మాకు తెలియదు. ఏంటి ఎవడు తుకారం గారు, ఆకవీడి నుంచి మీ ఫ్రెండ్ సత్యనారాయణ చాప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా. ఏమే మసాలా నూరు, ఇదిగో చేపలు తెస్తున్నాను. ఇటు నేను వండుతా. నువ్వు వండితే కుక్కలే తినవు, నేను ఎలా తింటాను? కూర ఎలా ఉంది? చాలా బాగుంది. అదేంటి కూరకి వెళ్తున్నావు? నాగరాజ్ కిద్దామని. నాగరాజు నాగరాజు, ఏంటి తుకారా? నా ఫ్రెండ్ ఆకిడి నుంచి ముళ్ళు లేని చేప పంపించాడు నాగరాజ్. ఈ కూర నేను వండా, తినేసి చెప్పి ఎలా ఉందో. థ్యాంక్ యూ తుకారా. లేని పోని ఎందుకు తీసుకుంటావు ఇక్కడ తుకారా? నాగరాజ్, చేపల కూర ఉంది తుకారం, అమృతం. అవునా? నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడతావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించాయని ఇలాంటి మనుషులకే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను ఒక్క నిమిషం నాగరాజ్. ఆ రెండు మాటలను మళ్ళీ ఇంకోసారి చెప్పు. మళ్ళీనా? ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించాయని ఇలాంటి మనుషులకే ఉంటుంది. చాలా నాగరాజ్. ఏమ్మా ఎన్ని రోజులు పొగ తాగితేనే ఆనందం ఉంటుంది అనుకున్నా, పొగడ్తలు కూడా ఆనందం ఉంటుందా? పొగడ్తలు కూడా ఆనందం ఉంటుందా? ఈ అనుభూతి నాకేదో కొత్తగా ఉంది. నాగరాజ్ నాగరాజ్. ఏంటి తుకారా? ఒకసారి ఇందాక ఆ రెండు మాటలు అన్నావు చూడు, ఒకసారి మళ్ళీ ఇంకోసారా. నా మనసు మళ్ళీ వినాలనుకుంటా ఒక్కసారి. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. సత్తి పండుగ. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించాయని ఇలాంటి మనుషులకే ఉంటుంది. నేను హాఫ్ కిలో నీకు చేపల కూరనిస్తే అర టన్నుల అనుభూతినిచ్చావు. సూపర్. థ్యాంక్ యూ నాగరాజ్, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు డబ్బుల్లోనో పెళ్ళంలోనో పిల్లలోనే ఆనందం ఉంటుంది అనుకున్నా, కానీ పొగడ్తలో కూడా ఆనందం ఉంటుంది మొదటిసారి తెలిసింది నాకు. మంచి అనుభూతి. ఎక్కడికి వెళ్తున్నావురా? సినిమాకి వెళ్తున్నా. సినిమాకి తర ఇక్కడ రా, సినిమాకి తర ఇక్కడ రా. మళ్ళీ పిలుస్తాడు. నేను ఒకడికి చేపల కూర వండి పెట్టానరా, వాడు చేపల కూర తిని ఆడు ఏమన్నాడో తెలుసా? ఏమని అడుగుతారు? అది నేను చెప్పడం కంటే వాడు నోట్తో వింటేనే ఆనందం ఉంటుంది. ఒక్క నిమిషం ఉంది. నాగరాజ్ నాగరాజ్ నాగరాజు నాగరాజు చెప్పు. ఇందాక ఆ రెండు డైలాగులు ఒక్కసారి మళ్ళీ చెప్పవా? ఇందాక చెప్పాను కదా. ఇందాక నాకు చెప్పావు ఆ డైలాగ్, ఒకసారి వీడితో చెప్పవా? నేను కూడా చెప్పాలా? ఒక్కసారి. తుకారాం వండిన చేపల కూర చాలా బాగుంది, తినే దాంట్లో వేరే వాడికి సగం పెడుతున్నాడు చూడు, అది అసలైన మానవత్వం. ఫీల్ ఫీల్ లేదు. ఇందాక నాకు చెప్పావు చూడు, ఫీల్ ఫీల్ తో అనుభూతితో అనుభూతితో చెప్పావు చూడు. సేమ్ ఫీల్ తో చెప్పాలా? తుకారం తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నాడు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించే ఇలాంటి మనుషులకు తప్ప. చాలా ఓకే ఓకే నాగరాజ్ ఓకే. నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. అనవసరంగా రెండు చేప ముక్కలు తిన్నాను సార్, ఏదోదో ఎమోషన్ లో వాగేశాను. రెండు ముక్కలు పెట్టి ఆ రెండు ముక్కలు చెప్పమన్నాడు. బుజ్జి విన్నావురా? సూపర్ ఉందన్నా. ఆ రెండు మాటలు నువ్వు కూడా చెప్తావా? అన్న పెట్టు కారం, నాకు సినిమా టైం అవుతుంది. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు, మానవత్వం పరిమళించాయని ఇలాంటి మనుషులకే ఉంటుంది.
కల్లో కూడా నాగరాజ్ మాటలే గుర్తుకొస్తున్నాయండి నాకు. అయ్యి బాబోయ్ నాగరాజ్. ఏంటి తుకారం ఇంత అర్ధరాత్రి వచ్చా? నాకు నీ మాటలతో నిద్ర పట్టట్లేదు నాగరాజ్. నాకు నిద్ర పట్టడం లేదు. ఇందాక మధ్యాహ్నం పోయిటిక రెండు మాటలు అన్నావు చూడు, ఆ ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చెప్పవా? మైండ్ ఏమైనా దొబ్బిందో తుకారావు నీకు, అర్ధరాత్రి నిద్ర లేపి పగడమంటావు అసలు నీకు? ఏంటి తుకారం, నీ ఆస్తులు అడిగానా అంతస్తులు అడిగానా? నేను రెండు మాటలే రెండు మాటలే అన్నాను. ఆ రెండు మాటలు చెప్పడానికి ఏమైంది నీకు? ఆయన ప్రపంచంలో నేను ఒక్కనే పొగిడించుకుంటున్నాను, ఎవరు పొగిడించుకోవట్లేదా? నాకు ఫ్రీగా పొగుడుతున్నావు. చేపల కూర వేసాడు ఇంత, చేపల కూర వేసాడు ఇంత, పక్కలో చేప తిరగపోయిన బాగుండేది. ఏమన్నావు నాగరా? పక్కలో చేప, వర్షాకాలం వచ్చింది చాలా చేపలు కొట్టుకుపోయాయి, ఈ ఒకటే చేప మిగిలింది. ఎండాకాలం వచ్చి చాలా చేపలు చచ్చిపోయాయి, ఈ ఒకటే చేప బతికింది. ఎందుకంటావు? నన్ను చంపడానికి కాదు, నాకు పంపడానికి. నాకు పంపడానికి నా ఫ్రెండ్ పంపిన చేపను నేను మనసు పెట్టి మసాలా పెట్టి గంటసేపు కారంలో నానబెట్టి నీకు వండి పెట్టి నువ్వు సంతోషంతో రెండు మాటలు అన్నావు. ఆ మాటలే మళ్ళీ అనమంటున్నాను. ఆ మాటలు అనడానికి ఏమైంది నాగరా? పులి మాంసానికి అలవాటు పడ్డట్టు నువ్వేంట్రా పొగడతలకు అలవాటు పడ్డావు. అప్పటి నుంచి ఏదేదో మాట్లాడుతున్నావు కానీ నాకు కావాల్సిన రెండు మాటలు మాత్రం నువ్వు మాట్లాడలేదు నాగరా. చెప్పు నాగరా, నిద్ర వస్తుంది పడుకుంటా. నువ్వు తినే దాంట్లో సగం వేరే వాడికి పెడుతున్నావు చూడు, అది అది అసలైన వ్యక్తిత్వం. ఇలాంటి ఆలోచన మామూలు మనుషులకు ఉండదు. మొత్తం పరిమిళించే ఇలాంటి మనుషులకి. ఇప్పుడు చూడు నాగరాజ్, నాకెంత సంతోషంగా ఉందా? నువ్వు ఇచ్చిన చేపలో ములు లేదురా, కానీ నువ్వు మాత్రం ములులా కూర్చుతున్నావురా దరిద్రుడా. బలవాడు నాగరాజ్ నువ్వు. ఓ రెండు మాటలు చెప్పడానికి ఏదో బాధపడిపోతున్నావు నువ్వు. మరి బాధపడ్డా? అసలు నీ బాధ ఏంటని నేను అడుగుతున్నా. పావు కిలో కూర పెట్టి పగులు పొగుడు రాత్రి పొగుడు అంటే ఒక మనిషి ఎంత మాత్రం పొగుడతాడు? అని ఆ పొగడతలు ఏం కనిపించింది నీకు? ఈ చీర చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నీ చీర బాగుంది అని చెప్తే నాలుగు మెలకలు తిరిగావు. కూర బాగుంది చెప్పి వాడు ఏదో చెప్తే నేను ఎన్ని మెలకలు తిరగాలి? పొగలేని పోయి ఉంటుందేమో, పొగడతలేని ప్రపంచం ఉండదే. మీరు పొగడరు, పొగడారని ఓర్చుకోరు. పొద్దున్నే ఎవరండి? నమస్కారం సార్. నమస్కారం. నేను యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం సార్. యూట్యూబ్ ఛానల్? నా ఇంటికి రావడానికి కారణం ఒక వ్యక్తి మీకు చేపల కూర ఇవ్వటం వల్ల ఆ కూర మీరు తిని తన్మయత్వంతో అతన్ని పొగిడారట. ఆయన అడిగి ఏమని పొగిడారంటే, కూర తినే వ్యక్తిని అడగండి, నా నోటితో నేను చెప్పలేనన్నాడు సార్. యూట్యూబ్ ఛానల్ కి ఫోన్ చేశారు, రెండు చేప ముక్కలు పెట్టి లక్ష మందికి అన్నదానం చేసినట్లు దేశాన్ని ఒక్కడే ఉద్ధరించేసినట్టు ఫీల్ అవుతున్నాడు. పనికి మాలేదు, పనికి మాలేదు అని కూర తిన్న విశ్వాసం ఇదేనా నాగరాజ్? ఆ డైలాగ్ రెండు మీడియా వాళ్ళకి చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు నాగరాజ్. చెప్పండి సార్, చెప్పండి. చూడు చెల్లెమ్మా, మీడియా తీసుకొచ్చి వీడి గురించి పొగడం అంటున్నాడు. పొగడండి అన్నయ్యా, మీకు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదన్నయ్యా. చుండ్రుకు షాంపూ పరిష్కారం, పుండుకు ఆయింట్మెంట్ పరిష్కారం, మీకేమో వాడిని పొగడ్డం పరిష్కారం. పొగుడుతానమ్మా, బాగా పొగుడుతాను. నిన్ను పొగుడుతాను, ఆయన్ని పొగుడుతాను, వీళ్ళు పొగుడుతాను, అందరిని పొగుడుతాను. పొగుడుతాను, పొగుడుతాను, పొగడమ్మా పొగుడు, పొగడమ్మా పొగుడు, పొగుడు, అపొగుడు. ఎదవా పిచ్చోడు అయిపోయాడు, కానీ నా గురించి మీడియా ముందు పొగడలే ఎదవా. నిన్న విశ్వాసం లేదు ఎదవకి. ఏమండి తుకారం గారు, ఆఖరి నుంచి మీ పెళ్లి సత్యనారాయణ ఇంకో చేప పంపించాడండి. థ్యాంక్ యూ సోదరా, థ్యాంక్ యూ ఇచ్చినందుకు. ఏమే మసాలా నూరు, ఈ చేపని మనసు పెట్టి వండుతా, వండిన తర్వాత ఈ చేపలు కొని రోజా గారికి రెస్మికి పంపిస్తా. ఆ కూర రోజా గారికి ఇచ్చేసి రాపో రెస్మి. మీరిద్దరు తిన్న తర్వాత యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫోన్ చేస్తా. రోజా గారు చేపలు కూర తినేంత వరకు అక్కడ నుంచి నా ఇంటికే రావడానికి వీల్లేదు. రోజా గారు మీకు దండం పెడతాను. రోజా గారు ఎన్నో కాపురం నిలబెట్టారు, ఈ చేప కూర తిన్న కాపురం నిలబెట్టాను. రోజా గారు తింటాను కానీ పొగడను. ఆహా రెండు కావాలే నాకు. తిను రేష్మి, పొగడతం లేదుగా. ఒక్క మాట పొగడండి, పొగడండి. చెప్పండి. ఎంత చండాలంగా వండావండి చంద్ర, మీ ఆవిడతో వండించుండొచ్చుగా బాగుంటుంది. ఆవిడే వండింది, ఆవిడే వండింది. అదే మీ గురించి చెప్తే మీకు ఇలాగే ఉంటది. నాగ్ బాబు సార్ బాగుంది చంద్ర, మంచి తినలేను కర్మగాలి.
అది తింటున్నాడు వీడికి ఏదో అవుద్ది, వీడు అనవసరంగా తింటున్నాడు, గుర్తులేదు. చాలా బాగా ఎంటర్టైన్ చేసావు, చిన్న లైన్ అయినా చాలా అందంగా చక్కగా ఫన్నీగా చేసావు, వెరీ గుడ్. ప్రొఫెషన్ లో హ్యాపీనెస్ ఉంటుందని అందరికి తెలుసు, కానీ లప్పగడతలతోనే హ్యాపీనెస్ కోసం పక్కన చంపేయటం అనేది బాగుంది, వెరీ నైస్.